ఏ మత గ్రంథంలో అయినా ప్రపంచంలో చనిపోయే వరకు మంచిగా జీవించాలని చెప్తారు. ఎందుకంటే ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు. అలాగే చాలా మత గ్రంథాల ప్రకారం మనిషి తను చేసిన కర్మలకు ఖచ్చితంగా తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు మనిషి చేసిన కర్మల ఆధారంగానే అతడు మరణించిన తరువాత స్వర్గమా లేదా నరకమా అనే నిర్ణయించబడుతుంది. గరుడ పురాణంలో మనిషి చేసిన కర్మ ఆధారంగానే ఒక మనిషి ఆ తరువాత జన్మ అనేది ఉంటే ఆ జన్మలలో ఏ రూపంలో జన్మిస్తాడు అనేది ఖచ్చితంగా రాసింది. గరుడ పురాణంలో దీని గురించి ఏం రాసిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు, వారిని కష్టాలకు గురి చేసేవారు మరు జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారని గరుడ పురాణంలో ఉంది. గురువు భార్యతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కుష్టు వ్యాధి బారిన పడతాడు. మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగొబ్బగా జన్మిస్తారని గరుడ పురాణం రాసి ఉంది. జంతువులను హింసించడం, వేటాడడం, పరాయి సొమ్మును దోచుకునేవాడు ఇలాంటి పనులు చేస్తే కుటుంబాన్ని పోషించే వ్యక్తి తరువాతి జన్మలో కసాయి చేతిలో బలే అయ్యే మేక అవుతాడు. తల్లిదండ్రులను, తోబుట్టువులను వేధించే వ్యక్తి తరువాత జన్మలో గర్భంలోనే చనిపోతాడు. భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా మరణించే చివరి క్షణంలో భగవంతుని పేరును తలుచుకుంటే అతను ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడని గరుడ పురాణంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక మహిళను హత్య చేసినా లేదా ఆమెకు గర్భస్రావం చేయించినా ఆ వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడతాడు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.